వైసీపీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని 4 నెలల పాటు జైల్లో పెట్టించారు. బంధువుల పంచాయతీకి వెళితే పోలీసులు అట్రాసిటీ కేసు పెట్టారు. వైసీపీ నాయకులు కుటుంబాన్ని తరను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా భయపడను. జైల్లో ఉన్న సమయంలో డబ్బు ఆశ చూపి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డితో రాజీ రాయబారానికి ప్రయత్నం చేశారు. రావడానికి అయినా సిద్ధమే, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదంటున్న దసరితో మా ప్రతినిధి సుబ్బారెడ్డి ఫేస్ టు ఫేస్. ఆనందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి గత 4 నెలల నుంచి కడప కేంద్ర కారాగారంలో ఉండి నిన్న బెయిల్ పైన విడుదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి దస్తగిరిని అడిగి ఏంటి విషయము అనేటువంటి దాన్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ మీరు ఈ 4 నెలల పాటు జైల్లో ఉండడానికి కారణం ఏంటి? ఏ కేసులకు సంబంధించి మీకు ఆ 4 నెలల పాటు అక్కడ ఉండాల్సినటువంటి అంటే నా మీద పెట్టిన కేసే ఫాల్స్ కేసు. అంటే నేను ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలా, కిడ్నాప్ చేసి నేను అక్రమ అవ్వాబను పిలుచుకొని పోతాను అన్నట్టు క్రియేట్ చేశారు. అంటే అది పూర్తి స్థాయిలో నేను ఖండిస్తాను. అయితే ఎట్లా అంటే, ఒకవేళ నేను కిడ్నాప్ ఒకవేళ చేయాలని అనుకుంటే గన్మెన్లను పిలుచుకొని ఎస్కార్ట్ను పిలుచుకొని పోవాల్సిన అవసరం నాకేముంటుంది. అంతేగాని వీళ్ళు లేనిపోని ఎలాగైనా సరే జైలు అతను లొంగ తీసుకోవాలా, జైలుకు పంపించైనా సరే మాకు లొంగలే, మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ మాకు లొంగలే, జైల్లో అయితే లొంగుతాడని చెప్పి ఈ విధంగా వాళ్ళు కుట్ర పడి నన్ను జైలుకు పంపడం జరిగింది. అయితే ఆ రోజు 30 అక్టోబర్ జరిగిన విషయం ఏంటంటే, పూర్తి స్థాయిలో అతను సిఐ శంకరయ్య అనే అతను, అటు నుంచి డిఎస్పి వాళ్ళిద్దరు కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ల తిన కాకుండా వైఎస్ఆర్సీపీ మనుషుల్లాగా వాళ్ళు ప్రవర్తించడం, ఇంకోటి ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా నువ్వు ఎందుకు మారినావు, నువ్వు మారి తప్పు చేసినావు, వైఎస్ వాళ్ళకే దెబ్బ వచ్చింది నువ్వు మారినందుకు, ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు చాలా ఎదుర్కొంటున్నారు నీ గురించి పరిస్థితులు, నువ్వు పూర్తి స్థాయిలో మాకు సహకరించు, ఎమ్మెల్యే సుధీకర్ రెడ్డి అయినా సరే అవినాష్ రెడ్డి అయినా సరే మాట్లాడతారు నీతో, ఎంత డబ్బు అయినా సరే నీకు ఇస్తారు, నువ్వు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా అంటే నన్ను సిబిఐ రామ్ సింగ్ అధికారి నన్ను కొట్టి చెప్పించినాడు, లేకపోతే నేను చెప్పేవాడిని కాదు అని చెప్పి నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, నేను వదిలేస్తాము, నీకు డబ్బు అంతా అరేంజ్ చేస్తాము, లేకపోతే నేను ఇబ్బందులకు గురి చేసి నేను జైలుకు పంపుతాము, ఆ తర్వాత నీ భార్యను కూడా జైలుకు పంపే పరిస్థితి పడుతుంది అని చెప్పడం జరిగిన తర్వాత అది నేను తిరస్కరించి పూర్తి స్థాయిలో వాళ్ళ మీద కోపించుకొని మాట్లాడడం జరిగింది. ఆ మాటలకి వాళ్ళు నా మీద కేసు ఫైల్ చేసి జైలుకు పంపడం జరిగింది. ఇప్పుడు మీకు ఈ కేసులకు సంబంధించి కావచ్చు, ఇంకో విషయాల్లో మీకు మోరల్గా కావచ్చు, ఆర్థికంగా కానీ ఏమైనా మీకు డాక్టర్ సునీత దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ ఏమైనా ఉందా? నాకు ఎటువంటి సపోర్ట్ లేదు. వాళ్ళ దగ్గర నుంచి ఉంటే నేను ఇన్ని రోజులు జైల్లో ఎందుకుంటా, 4 నెలల నుంచి జైల్లో ఎందుకుంటా, వాళ్ళ సపోర్ట్ కానీ నాకు ఉంటే అది ప్రూవ్ చేయమనండి. మన సాక్షి పేపర్లో కూడా దస్తగిరికి బీటెక్ రవి అటుంచి సునీత వీళ్ళందా హెల్ప్ చేస్తున్నారని చెప్పాను కదా, ఎవరెవరు నాకు హెల్ప్ చేస్తున్నారు మీరే దాన్ని విచారం చేసి బయటికి తీసి చూపించండి, దాన్ని నేను కూడా నమ్ముతా, ప్రజలు కూడా అందరూ నమ్ముతారు. అంతేగాని పూర్తిగా లేవు నోరుంది కదా అని ఊరుకా ఉత్తుత ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదావ పట్టించే ప్రయత్నం చేయకూడదని అనుకుంటాను. ఈ జైల్లో మీరున్నప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి మిమ్మల్ని రాజీ కోసం కలిసినాడనేది అది ఎంతవరకు నిజమండి? అది వాస్తవం కాబట్టి బుద్ధి నేను చెప్తాను. అతను అంటే డాక్టర్గా లోపల హాస్పిటల్ ఉంది కాబట్టి అందులోకి వెళ్ళి పేషెంట్లను చికిత్స చేసేటట్టు వచ్చి నన్ను కలిసడం జరిగింది. కలిసి అంటే నాకేం అనారోగ్యంతో ఇంకోటి నేనేం అనారోగ్యంగా లేను, ఆరోగ్యంగానే ఉన్నా జైల్లో. అతను ఆ టైంలో నా దగ్గరికి వచ్చి, నీ వల్ల మా రాజకీయ భవిష్యత్తు పోయింది, మా నాయన పోయి జైల్లో కూర్చున్నాడు, మాకు రాజకీయంగా ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు దయచేసి మాకు సహకరించు, మా డబ్బు కావాలంటే అరేంజ్ చేస్తాము, 20 కోట్లు డబ్బు కావాలంటే పంపిస్తాము, నువ్వు కావాలంటే మా ఇంకా కావాలంటే డబ్బులు అయినా అరేంజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మాటలు పూర్తిగా తిరస్కరించి నేను కోపించుకొని కలా కొట్లాడేటప్పుడు ఈ వార్డెన్లు కానీ అండ్ డిఎస్పి వీళ్ళందరూ కూడా అతన్ని పిలుచుకొని పోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 2 వేరు వేరు దానికి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో, ఎస్ఎస్ అట్రాసిటీ కావచ్చు, అలాగే ఇంకో కేసు కావచ్చు, ఈ 2 కేసులకు సంబంధించి నాతో నా పైన కక్ష సాధింపు చర్యతోనే వైసీపీ నాయకులు అలాగే పోలీసులు నన్ను జైలుకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. నేను ఎక్కడ ఎలాంటి తప్పు చేయలేదు, కిడ్నాప్ చేయడానికి వెళ్ళినట్లయితే నేను సెక్యూరిటీని తీసుకొని ఎందుకు పోతాను, నేను ఒకరిని వెళ్ళి కిడ్నాప్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఈ కక్ష సాధింపు చర్యతోనే
పోలీసులు వైసీపీ నాయకులతో కుమ్మక్కయ్యి నన్ను ఇన్ని నెలల పాటు జైల్లో ఉంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఈ వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు కూడా నన్ను కలిసి రాజీ అనేటువంటిది. అలాగే ఏదైతే ఆ కేసుకు వివేకానంద హత్య కేసుకు సంబంధించినటువంటి విషయం ఏదైతే నువ్వు దీంట్లో మాకు సహకరించినట్లయితే మీకు ఆర్థికంగా కావచ్చు ఇంకో విధంగా కావచ్చు మీకు సహకారం అందిస్తామనేటువంటిది చెప్పడం జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి కోర్టు.